Welcome to DS24 News. ప్రచారం ఎంత ఉధృతంగా సాగినా, రాజకీయ సమీకరణాలు మారినా, ఓటరు ఆలోచనలు మారినా, ఏది ఏమైనా ఎన్నికలు జరిగే ఆ ఒక్కరోజు మాత్రం ఎంతో కీలకం. అందున అత్యంత కీలకం పోలింగ్ ఏజెంట్. లక్షల మంది కార్యకర్తలు ఉన్నా అందులో నమ్మకస్తుడు అంటే మాత్రం పోలింగ్ ఏజెంట్ అనుకోవడంలో తప్పులేదు. జిహెచ్ఎంసి ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాయి. ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్ల నియామకంపై అన్ని పార్టీలు ప్రత్యేక కసరత్తు చేస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు దాదాపు 50 వార్డులు ఉన్న పాత బస్తీ కీలకం కానుంది. అయితే ఇక్కడ ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ 3 పార్టీలకు మినహా మిగిలిన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులకు పాత బస్తీలోని కొన్ని వార్డులలో పోలింగ్ ఏజెంట్స్ దొరకడం కష్టంగా మారిందని సమాచారం. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక పోలింగ్ ఏజెంట్లపై ప్రతి పార్టీ ఆధారపడి పనిచేస్తుంది. పోలింగ్ జరిగే రోజున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తరపున అన్నీ తామై వ్యవహరించాల్సి వస్తుంది. పోలింగ్ మొదలైనప్పటి నుంచి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. అందుకే పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నమ్మకస్తుల్ని, పరిస్థితుల్ని ఎదుర్కొనే వారిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. పాత బస్తీలో అయితే ఎంఐఎండే హవా. ఆ పార్టీ చాలా కాలంగా సత్తా చాటుతూ వస్తుంది అక్కడ. అందువల్ల ఆ పార్టీకి బలమైన ఏజెంట్లు దొరుకుతారు. అయితే ఇక్కడ బీజేపీ కూడా తాము విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్నారు. కేవలం జిహెచ్ఎంసి ఎలక్షన్లతోనే కాకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ తమ ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కూడా పాత బస్తీలోని పలు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన సంగతి తెలిసిందే. పాత బస్తీలో ఎంతో కొంత పట్టు ఉన్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల విజయంతో మరింత దూకుడు వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి పాత బస్తీలో బలమైన పోలింగ్ ఏజెంట్లను ఉంచగలుగుతుంది. గతంలో ఎంఐఎంతో స్నేహపూర్వకంగా కొనసాగిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే పాత బస్తీలో పోలింగ్ ఏజెంట్లు దొరకడం ఆ పార్టీకి అంత కష్టమేమీ కాకపోవచ్చు. కాకపోతే కొన్ని వార్డులలో మాత్రం ఎంతవరకు ఎఫెక్టివ్ పోలింగ్ ఏజెంట్స్ దొరుకుతారనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇక అసలు చిక్కంతా కాంగ్రెస్, మజ్లిస్ బచావో తహ్రిక్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులకే వచ్చింది. ఈ ప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపని వారికి కొన్ని వార్డులలో పోలింగ్ ఏజెంట్లు దొరకడం ఇబ్బందికరంగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో పోలింగ్ ఏజెంట్లుగా చేసేందుకు ఎవరైనా ముందుకొచ్చినా వారికి పక్కవారి నుంచి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది.